ప్రధాని నరేంద్ర మోడీతో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సమావేశమయ్యారు. ఈ భేటీలో ఉక్రెయిన్ సహా పలు జాతీయ అంతర్జాతీయ అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఉక్రెయిన్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, విద్యార్థుల తరలింపు చర్యల్ని రాష్ట్రపతి కోవింద్కు వివరించారు ప్రధాని మోడీ. గత 6 రోజులుగా ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగిస్తోంది. ఉక్రెయిన్లోనే భారత్కు చెందిన 15,000 మంది చిక్కుకున్నారు. వారిని రప్పించేందుకు ఆపరేషన్ గంగా అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది కేంద్రం. దీనిపై రాష్ట్రపతి ప్రధాని చర్చించారు.